టికెట్ ఆశించి ఆ టికెట్ రాక వేరే ఎవరికో ఇచ్చి నానా యాగి చేసి ఎడ్చి ఆఖరికి మేయర్గా పోటీ చేసి ఎమ్మెల్యే దగ్గర నుంచి 5 కోట్లు లంచం తీసుకుని మరి అమ్ముడు పోయి మరి మేయర్గా గెలిచి ఇవాళ గుంటూరు నగరంలో ఉన్న విఘ్నేశ్వర వినాయక బార్లన్నీ నడుపుతూ ఆడవాళ్ల పుస్తెలు తెంచి ఆస్తులు కూడగట్టుకుంటూ ఎమ్మెల్యే శంకర్రావు ఇచ్చిన లంచంతోటి బోయపాలెంలో సంఘానికి దగ్గర 6 ఎకరాల మామిడి తోట కొని అలాగే గుంటూరు నగర పరిధిలో ఎక్కడ ఏ అపార్ట్మెంట్ కట్టినా సరే మామూలుగా గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ట్యాక్స్ 1 లక్ష 2 లక్షల మధ్యలోనే ఉంటుంది కానీ మనకే ట్యాక్స్ కాబట్టి మనోహర్ నాయుడు గారి ట్యాక్స్ 30 లక్షలు 35 లక్షల మధ్య నడుస్తుందంట ప్రస్తుతం విజయవాడ గుంటూరు నగరంలో ఇంత చేస్తూ పైగా నేను ఏదో పుట్టుకల గురించి మాట్లాడాడు కదా వీళ్ళ అయ్య గురించి కూడా మాట్లాడదాం వీళ్ళ అయ్య 20 రూపాయల ధర్మ వడ్డీ 20 రూపాయల ధర్మ వడ్డీకి గుంటూరు నగరంలో మీటర్ వడ్డీలని చెప్పేసి తిప్పుతూ ప్రజల్ని పట్టి పీడిస్తూ ఎవడన్నా ఇవ్వలేకపోతే ఆస్తులు ఇళ్ళుతో సహా రాయించుకుంటూ వీళ్ళ తమ్ముడు మామూలు వసూలు చేస్తూ వీళ్ళ భాగోతం ఇది గుంటూరు నగరంలో ఆడేదో టిక్కెట్ ఆశించి పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే హైలైట్ అయిపోతానని నిన్న ఏదో ఓర సింపేసుకున్నాడు సింపేసుకుంటే ఎందుకురా బాబు ఆడ పిల్లని ఇబ్బి మనం ఎందుకు లేపడం అని చెప్పి అంటే మా వాళ్ళు ఏమో ఊరుకోలే కానీ మేయర్ వయ్యుండి సిగ్గుండక్కర్లేదు రా గాడిద పుట్టుకల గురించి మాట్లాడతావా నీ పుట్టుకెందుకు తెలుసా నీకు నీ పుట్టుకు గురించి ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా మీ ఊర్లో మీ ఫ్యామిలీ సంగతి ఏందని ఎవడని చెప్పాడు కనుక్కున్నావు ఎప్పుడన్నా ఎంక్వైరీ చేస్తే ఎంతంతలా బూతులు చెప్పారు అయ్యా మీ ఫ్యామిలీ గురించి మీకు దండారా మీ ఫ్యామిలీకి నువ్వు మళ్ళీ కాపుల గురించి మాట్లాడుతున్నావు ముద్రగడ గారి గురించి మాట్లాడుతున్నావు కాపుల్ని తాకట్టు పెట్టాడు పవన్ కళ్యాణ్ అంటున్న కాపులకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు నాయకత్వం వహించాడరా తాకట్టు పెట్టడానికి 2019లో పోటీ చేస్తే ఓట్లేదు కదా ఒక సీటు కూడా ఇవ్వలేదు కదా కాపులకు నాయకత్వం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వహించారు ఎప్పుడు కాపులను తాకట్టు పెట్టాడు ముద్రగడ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం అసలు ముద్రగడ కాపుల నాయకుడు కులానికి నాయకుడు పవన్ కళ్యాణ్ అన్ని కులాలకి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు మాకు ముద్రగడ గారికి ఏంటి సంబంధం మాకు ఏం పని ముద్రగడ గారితోటి మాకు పవన్ కళ్యాణ్ గారితో పని పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మా అందరు సామాజిక వర్గాల పైకి వస్తాయి ముద్రగడ గారు అధికారంలోకి వస్తాడంటే ముద్రగడ గారు కాపు సామాజిక వర్గం కాబట్టి పైకి వచ్చిద్దేమో మరి ఆయన ఎంతవరకు ఉప్మా గింట్లో మోగించాడంటే ఎంతవరకు కాపులను పైకి తీసుకొచ్చాడో మాకు తెలియదు మరి ముద్రగడ గారి విషయంలో ఎంతసేపటికి ముద్రగడ గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపారిజన్ పెట్టి ఒక కుల నాయకుడిని ఒక సమాజం కోసం తాపత్రయపడుతున్న నాయకుడిని ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే జనసేన అంటే కాపుల పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే కాపుల నాయకుడు అని చెప్పేసి ఒక ముద్రేసి మిగతా కులాలను దూరం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెద్దామని నీ ఉద్దేశం నువ్వు ఒక్కడు తింటే సరిపోద్దా మేము బాగుపడక్కర్లేదా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని భజన చేసే కాపులు ఎవరు బాగుపడితే సరిపోద్దా మిగతా కాపు జాతిలో ఉన్న యువకులు కానీ మిగతా దళిత సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు మైనార్టీలో ఉన్న యువకులు ఎవరికి బతుకు తెరవ అక్కర్లేదా నీకు ఎందుకురా ఈ మాటలన్నీ అనవసరంగా తిట్టించుకుంటున్నా అవసరమా పెద్ద ఛాలెంజ్లు చేసావు రా పవన్ కళ్యాణ్ చూసుకుందామని పవన్ కళ్యాణ్ రాలా ఓరకు ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళు వచ్చారు 200 మంది బెటాలియన్ దించుకున్నావంట ఎందుకని నీకు గోళ చేత్తనా నీకు నిజంగా కనుక 10 కోట్ల టిక్కెట్ కావాలనుకుంటే ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి పనులు చేసుకో లేదా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ పిల్ల మిల్లెట్టు పెద్ద మిల్లెట్టు చుట్టూ భజన చేసుకో వాళ్ళు పిత్తరు సీట్లు పవన్ కళ్యాణ్ గారు వదిలించుకుంటే ఇట్లాగే ఉంటుంది మరి కోలు దోసి కుమ్ముతారు చేత్తనా నీ బతుకు మీరు పేదల రక్తం పిండి నీ అబ్బ సంపాదిస్తే ఆడవాళ్ళ పుస్తులు తెచ్చి నువ్వు సంపాదిస్తున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారినే వాడివా 20 రూపాయలు ఉడ్డికిసిన తిప్పి జనాన్ని కూల్చేవాడు నువ్వు బార్లన్నీ నడిపి జనాల్ని ఆ కుటుంబాల దీపాలు ఆపుతున్నవాడు నువ్వు సొంత కష్టాన్ని తీసుకొచ్చి పిల్లల నోటుగా డబ్బులు తెచ్చి ప్రజలకు పెడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ అని మాత్రం పడవా ఎవడరా నువ్వు ఆడబుట్టారు ఇప్పుడు కొత్తగా చూసావు నిన్న వాళ్ళు అసలు నువ్వు గుంటూరు మేయర్ అన్న సంగతి నీ గుంటూరు ప్రజలకన్నా తెలుసో లేదో పబ్లిక్ అయిపోయావు బాగా ఫేమస్ అయిపోయావు చేస్తాను అక్కడికి పతోడు ఏ రంగంలో తీసుకున్నా పతోడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఫేమస్ అయిపోదామని సిగ్గులే నడవల్ల అన్నీ ఇడిచి కూర్చున్నారు పదవులు ఇచ్చింది పనికి పనిచేయండి అంటారు గాడిదల్లా మిమ్మల్ని తిడితేనే మళ్ళీ మా వాళ్ళు మమ్మల్ని తిడతారు మీరు మాట్లాడే మాటలే మమ్మల్ని రెచ్చగొడతాయి ఏం చేయాలా